విభజన చట్టం అమలు కాకోకుండా అనేక కష్టాలు పడుతున్నటువంటి రాష్ట్రానికి మూలగే నక్కపైన తాటికాయ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చి చరాఘాతంగా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితుల్లో దిక్కుదోచనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయడం జరిగింది। ఇది ఒక రకంగా చెప్పాలంటే केंद्र प्रभुत्वं सुप्रीम कोर्ट तीर्पुनु कूडा उल्लंघించినట్లేనని చెప్పి अभिवृद्धि వికేంద్రీకరణ साधन సమితిగా మేము అభిప్రాయపడతాం। ఎందుకంటే 1976 లోనే బచావత ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసీ లు కేటాయించింది। మిగులు జలాలు ఏవైతే 194 టిఎంసీ లు ఉన్నాయో అవి కింది రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని చెప్పి తీర్పు చెప్పింది। బచావత ట్రిబ్యునల్ యొక్క తీర్పు అంటే దాదాపు సుప్రీం కోర్టు తీర్పుతో సమానం అన్నమాట। అయినా సరే దాని ఉల్లంఘించి ఈ రోజు తమ సొంత రాజకీయ ప్రజన ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం చేసిందని చెప్పి ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోకుండా పోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి बीजेपी पार्टी గురవుతుందని చెప్పి మేము తెలుసుకున్నాం। అంతే కాకుండా ఈ రోజు పునఃపంపిణీ గాన జరిగితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య నీటి తగాదాలు మరొకసారి తెరమీకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది। అంతే కాకుండా గోదావరిపై నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నుంచి 80 టిఎంసీలు మనకు రావాలి। ఈ 80 టిఎంసీలు మహారాష్ట్ర కర్ణాటక उम्मड़ आंध्र प्रदेश को पंचते मन राष्ट्रा की 45 टीएमसी वस्ताई पुनः पंपणी कैसे इंदोलों प्राता मन इवदल कहींसम मन की 20 टीएमसी पोलवर नीचे श्रीशैला वे पैस्थि उ तद्वारा रायलसीम रायलसीम आनगोइंग प्राजेक्ट एवते उन्ोंद्रीनीवा गालेर नगरी నెట్టంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కలవకుర్తి తెలుగుగంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేని ప్రాజెక్టులుగా మారిపోతాయి। అందుకనే విభజన చట్టంలో కూడా షెడ్యూల్ 89 ప్రకారం బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా బచావత్ ట్రిబ్యునల్ అవార్డుని అమలు జరపాలని చెప్పి మిగులు జలాల విషయంలో ముందుకు పోవడానికి వీల్లేదని చెప్పి చెప్పడం కూడా జరిగింది। అది పక్కన పెట్టేసి కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటరీ లెవెల్ 2 ప్రకారంగా అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి ఒక దుస్సాహసానికి పూనుకుంది। ఈ నీటిని ఇప్పటికే ఏదైతే బచావత ట్రిబ్యునల్ ప్రకటించిందో 811 టిఎంసీల్లో ఆంధ్రాకి 512 టిఎంసీలు తెలంగాణ 290 టిఎంసీలు వాడుకుంటా ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఊరికే ఉండేటువంటి సమయంలో ఇట్లాంటి తీసుకోవడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీం కోర్టులో పిల్లు వేయాలని చెప్పి కోరుతా ఉన్నా। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।